రూపాయల నోట్లను రద్దు చేసి 100 రూపాయల నోట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ను ఆయన సందర్శించి అక్కడ 1500 రూపాయలు మార్చుకోవడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నోట్లు మార్పిడి చేసుకోవడానికి సామాన్యులు చాలా అవస్థలు పడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సామాన్య మధ్యతరగతి ప్రజల కష్టాలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలా చేస్తున్నారు?